టాలీవుడ్ లో కొంతమంది నటవారసులకు అస్సలు కలిసి రావడం లేదు. వరుస పరాజయాలు వారిని వెక్కిరిస్తున్నాయి. స్వయం కృషితో టాలీవుడ్ కి హీరోలుగా పరిచయమైన యంగ్ హీరోలతో పోలిస్తే నటవారసులుగా సినీ రంగ ప్రవేశం చేసిన పలువురు యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢమాలని అంటున్నాయి. దానికి కారణాలు లేకపోలేదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నటవారసులుగా సినీ రంగ ప్రవేశం చేస్తున్న యువ హీరోలు సినిమా కథ అంతా తమ చుట్టే తిరగాలని దర్శక నిర్మాతలకు షరతులు విధించడం మరియు వారి రొటీన్ కంటెంట్ కథతో సినిమాలు రూపొందించడం వల్లే ఈ తరహా ఫలితాలను సదరు యువ హీరోలు చవిచూడాల్సి వస్తుందని అంటున్నారు. కింగ్ నాగార్జున నటవారసునిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా తయారైంది. తొలి మళ్లీ సినిమాలు నిరాశపరచడంతో ఇప్పుడు అఖిల్ తన తదుపరి సినిమాపైనే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక అఖిల్ తరహాలో సినీ నటవారసుడిగా టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన ఆది పరిస్థితి కూడా అలాగే తయారైంది. హీరో సాయి కుమార్ నటవారసుడిగా ఆది ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే మంచి నటుడిగా మార్కులు వేయించుకున్న ఆది ఆ తర్వాత లవ్లీ సినిమాతో హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత ఈ కుర్ర హీరోను వరుస పరాజయాలు పలకరించాయి. ఇప్పటి వరకు ఆది 13 సినిమాల్లో నటిస్తే 2 మాత్రమే హిట్లు ఉండగా మిగతా 9 సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం చవిచూశాయి. తాజాగా విడుదలైన జోడీ చిత్రం కూడా మరోసారి ఆదిని నిరాశపరిచిందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక నాగార్జున పెద్ద కుమారుడైన నాగ చైతన్య సైతం ఇప్పటి వరకు 23 సినిమాల్లో హీరోగా నటించగా 13 సినిమాలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. అందులో కొన్ని సినిమాలు సమంత తన భుజాలపై వేసుకుని మరీ తీయడంతో హిట్లుగా నిలబడినప్పటికీ నాగ చైతన్య ఇప్పటికీ హీరోగా సరిగ్గా నిలబడలేదనేదే టాలీవుడ్ వర్గాల అభిప్రాయం. ఇక బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్ అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీగా ఇచ్చి ఇప్పటి వరకు 6 సినిమాల్లో హీరోగా నటించగా జయ జానకీ నాయక మరియు రాక్షసుడు సినిమాలు మాత్రమే పర్వాలేదనిపించిన మిగతా అన్ని సినిమాలు బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టాయి. ఇక మంచు వారింట పుట్టిన మాణిక్యాలు, మంచు మనోజ్ మరియు మంచు విష్ణు వీరి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. మంచు విష్ణు 23 సినిమాలతో అభిమానులపై దండయాత్ర చేయగా ఒక్కటి హిట్టు మరో 2 యావరేజ్ గా నిలబడి మోహన్ బాబు సినీ వారసత్వానికే పెద్ద సమస్య తెచ్చిపెట్టేలా తయారైంది విష్ణు పరిస్థితి. ఇక మనోజ్ ఇప్పటికే హీరోగా 18 సినిమాలు చేసిన ఒక వేదం బిందాస్ సినిమాలు మినహా అన్ని బిలో యావరేజ్ మూవీసే. ఇక రియల్ స్టార్ శ్రీహరి కొడుకు మేఘాం హీరోగా రాజుతూత్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అది బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఈ వరుసలో మన టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇకనైనా ఇండస్ట్రీకి మంచి హిట్ ఇచ్చి అటు తండ్రుల పేర్లు ఇటు ఇండస్ట్రీ పేరు నిలబెట్టాలని ఆశిద్దాం.